हाई फ्रेंड्स, वेलकम बैक टू चैनल। ఈ వీడియోలో మనం బేరిష్ అబాండన్ బేబీ ప్యాటర్న్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము। అండ్ ప్రీవియస్ గా మనం చూసుకున్నట్లయితే మనకి ఈ న్యూ ప్రైస్ లైన్ ప్యాటర్న్స్ గురించి అయితే మనం డిస్కస్ చేసాము। అండ్ అంతకంటే ముందు మనం చూసుకున్నట్లయితే మనము బుల్లిష్ అబాండన్ బేబీ ప్యాటర్న్ గురించి మనం డిస్కస్ చేస్తాము। సో మనం రీసెంట్ గా మనం అన్ని ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ పైన అయితే మనం వీడియోస్ అయితే నేను చేస్తున్నాను। సో వాటి గురించి అయితే మనం కంటిన్యూస్ గా మనం తెలుసుకుంటూనే వెళ్తున్నాము। సో ఈ వీడియోలో వచ్చేసరికి మనకి ఈ బేరిష్ అబాండన్ బేబీ ప్యాటర్న్ గురించి మనం అయితే డిస్కస్ చేద్దాము। అండ్ మనకి ఈ ప్యాటర్న్ అనేది మనకి ఫ్రీక్వెంట్ గా కనిపిస్తుంది। అండ్ దీని తర్వాత మనకి ఏంటంటే లైక్ వన్ కైండ్ ఆఫ్ ట్రెండ్ రివర్సల్ అయితే మనకి కనిపిస్తుంది। సో మనకి ఏంటంటే ఈ ప్యాటర్న్ అనేది మనకి ఏ విధంగా ఫామ్ అవుతుంది అండ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, దీన్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేసుకోవాలి అండ్ ఐడెంటిఫై చేసిన తర్వాత మనం ఏ విధంగా ట్రేడ్ సెటప్ ని మనము ప్లాన్ చేసుకోవాలన్నది కంప్లీట్ గా మనకి ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాము। సో టాపిక్ లోకి వెళ్ళకంటే ముందు మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే నా ఛానల్లో ఉన్న కంటెంట్ ని చూడండి, కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి। వీడియో అనేది మీకు చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది। మీరు స్టాక్ మార్కెట్ లో కొత్తగా వచ్చారా, మీరు డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ని ఓపెన్ చేయాలనుకుంటున్నారా, నేను వీడియో డిస్క్రిప్షన్ లో డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ యొక్క లింక్ అయితే ఇచ్చాను। ప్రస్తుతానికి ఏంజల్ బ్రోకింగ్ అనేది మనకి ఫ్రీగా డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అనేది ఇస్తుంది అండ్ మనకి ఫస్ట్ ఇయర్ కి అన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ ఏదైతే ఉందో అది కూడా మనకి వేవ్ ఆఫ్ అయితే చేయడం అయితే జరిగింది। సో ఆ లింక్ ని మీరు కన్సిడర్ చేసుకుని మీరు డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అయితే మీరు ఓపెన్ చేసుకోవచ్చు। సో ఫ్రెండ్స్, డైరెక్ట్ మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాము। ఈ వీడియోని మనం ఫైవ్ పార్ట్స్ కింద అయితే మనం డివైడ్ చేసుకున్నాము। ఫస్ట్ వచ్చేసరికి మనం ఏంటంటే మనకి ఈ ప్యాటర్న్ అంటే మనకి స్ట్రక్చర్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాము। దాని తర్వాత మనకి ప్యాటర్న్ అనేది మనకి ఎక్కడ ఫామ్ అవుతుంది అండ్ ఫార్మేషన్ ఎక్కడ అవుతుంది అని మనం చూసుకుందాము। దాని తర్వాత మళ్ళీ మనం చూసుకున్నట్లయితే మనకి వాల్యూమ్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అన్నది మనం తెలుసుకుందాము। దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే మనకి ఎంట్రీ పాయింట్ ప్లస్ మనకి స్టాప్ లాస్ అంటే మనకి మినిమల్ క్యాపిటల్ లాస్ అనేది ఉండాలి కాబట్టి, దాని తర్వాత లాస్ట్ వచ్చేసరికి మనకి ఎగ్జిట్ అంటే మనకి టార్గెట్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా మనం ఈ ప్యాటర్న్లో మనం టార్గెట్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలైతే మనం తెలుసుకుందాము। సో ఫస్ట్ మనం స్ట్రక్చర్ కనుక మనం చూసుకున్నట్టయితే ఏం లేదు ఫ్రెండ్స్, ఇందులో మనకి బేసిక్గా మనకి త్రీ క్యాండిల్స్ అనేది మనకు ఉంటుంది। సో మనకి బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది మనకి ఒక అప్ ట్రెండ్లో అనేది మనకు ఫామ్ అవుతుంది। సో మనకి స్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి మనకి ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఉంటుంది అంటే మనకి బుల్లిష్ క్యాండిల్ అనేది ఉంటుంది। సో బుల్లిష్ క్యాండిల్ తర్వాత ఏంటంటే మనకి ఇందులో ఈ బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అవుతుందో మనకి దీని బాడీతో మనకు సంబంధం లేదు, అంటే మనకి బాడీ చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా మనకు గ్రీన్ క్యాండిల్ అయితే మనకు ఉండాలి। అలా అని చెప్పేసి మనకి డోజీ క్యాండిల్ కాకుండా మనకు ఒక బాడీడ్ క్యాండిల్ అయితే మనకు ఉండాలి అండ్ మనకి ఈ రిలేటివ్ రేంజ్ అంటే ఈ ప్రైస్ రేంజ్ ఏదైతే ఉంటుందో తక్కువ ఉన్నా పర్లేదు కానీ మనకి బాడీ అయితే మనకు ఉండాలి డోజీ క్యాండిల్ కాకుండా। నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే మనకి గ్యాప్ అప్ ఓపెనింగ్లో ఫామ్ అయ్యి ఒక డోజీ క్యాండిల్ అయితే మనకి ఫామ్ అవ్వాలి, అది మనకి డోజీ అన్న అవ్వచ్చు లేదంటే మనకి ఇన్వర్టెడ్ హ్యామర్ ప్యాటర్న్ అన్న అవ్వచ్చు కానీ మనకి ఒక డోజీ క్యాండిల్ అయితే మనకి ఫామ్ అవ్వాలి। దాని తర్వాత మళ్ళీ మనకి థర్డ్ క్యాండిల్ మనం చూసుకున్నట్టయితే మళ్ళీ మనకు ఒక బేరిష్ క్యాండిల్ అన్నది మనకి ఫామ్ అవ్వాలి, సో మనకి బేరిష్ క్యాండిల్ కూడా మనకు ఒక గ్యాప్ డౌన్లో అన్నది మనకు ఫామ్ అవ్వాలి। సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి ఈ డోజీ క్యాండిల్ అన్నది మనకి ఈ ఫస్ట్ క్యాండిల్కి థర్డ్ క్యాండిల్కి మనకి చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్తో మనకి డోజీ క్యాండిల్ అన్నది మనకు ఫామ్ అవ్వాలి ఫ్రెండ్స్। సో చాలామంది ఏంటంటే లైక్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఈ డోజీ క్యాండిల్ అన్నది మనకి ఈ రేంజ్లో అంటే మనకి ఈ వీటి మధ్యలో ఫామ్ అయినా కూడా వీళ్ళు లైక్ అబండన్ బేబీ ప్యాటర్న్ అని చెప్పేసి అనుకుని ఇందులో లైక్ షార్ట్ పొజిషన్స్ అయితే వెళ్తుంటారు కానీ అక్కడ మనకి ఆ ప్యాటర్న్ అనేది ఫెయిల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో అందుకే మనకి ఈ డోజీ క్యాండిల్ ఎక్కడ ఫామ్ అవుతుంది మనకు చాలా ఇంపార్టెంట్. మనకి ఈ గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది అయ్యి మనకి ఫామ్ అవ్వాలి అండ్ మనకి ఖచ్చితంగా ఫస్ట్ క్యాండిల్కి థర్డ్ క్యాండిల్కి మధ్యలో మనకు గ్యాప్ అనేది మనకి ఉండాలి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి మనకి స్ట్రక్చర్. సో ఇది అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి ఫార్మేషన్. మనకి ఫార్మేషన్ కనుక మనం చూసుకున్నట్టయితే మనకి ఇది బేసిక్గా మనకి ఒక అప్ ట్రెండ్లో మనకి ఎప్పుడైతే మనకి పీక్ స్టేజ్ వస్తుందో పీక్ స్టేజ్లో మనకి ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ మనకి కొంత కరెక్షన్ అనేది జరిగి దాని తర్వాత మళ్ళీ మనకి ట్రెండ్ అనేది మనకి ప్రైమరీ ట్రెండ్ ఏదైతే అప్ ట్రెండ్ ఉంటుందో అప్ ట్రెండ్కి వెళ్ళిపోతుంది. అందులో లేదు అని అంటే మనకి డౌన్ ట్రెండ్లో మనకి ఈ విధంగా మనకి డౌన్ ట్రెండ్ ఉంటుంది కదా, డౌన్ ట్రెండ్ అయిన తర్వాత మనకి లోవర్ పాయింట్ వచ్చి దాని తర్వాత మనకి కరెక్షన్ అనేది అవుతుంది కదా, ఈ కరెక్షన్లో ఎప్పుడైతే మనకి లైక్ ఒక స్మాల్ మనకి మైనర్ అప్ ట్రెండ్ ఉంటుందో ఇందులో మనకి ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఈ బేరిష్ అబాండన్ బేబీ ప్యాటర్న్ అనేది ఫామ్ అయ్యి దాని తర్వాత మళ్ళీ మనకి ప్రైమరీ ట్రెండ్ ఏదైతే డౌన్ ట్రెండ్ ఉంటుందో మళ్ళీ మనకి డౌన్ ట్రెండ్ అనేది మళ్ళీ మనకి కంటిన్యూషన్ అనేది మనకి డౌన్ సైడ్ అనేది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ వచ్చేసరికి మనకి స్ట్రక్చర్ చూసుకున్నాము. దాని తర్వాత మళ్ళీ మనం చూసుకున్నట్లయితే మనకి ఫార్మేషన్ అంటే ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది మనం కూడా చూసుకున్నాము. సో ఈ ఏదైతే మనకి ఈ బుల్లిష్ కానీ లేదంటే బేరిష్ కానీ ఏదైతే మనకి ప్యాటర్న్స్ ఉందో మనకి బుల్లిష్ బుల్ మార్కెట్లో కనుక మనకి ప్యాటర్న్ కనుక మనకి ఫామ్ అయినట్టయితే మనకి ట్రెండ్ రివర్సల్ అంటే మనకి రివర్సల్ అనేది అవుతుంది కదా, ఇది వచ్చేసరికి మనకి 70% ఆఫ్ ది టైం అనేది మనకి ఇది రివర్సల్ అనేది అవుతుంది. అండ్ మనకి బేరిష్ మార్కెట్లో కనుక మనకి ఇది ఈ ప్యాటర్న్ కనుక మనకి ఫామ్ అయినట్టయితే మనకి ఓన్లీ మనకి 30% మాత్రమే మనకి ఇది రివర్సల్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. బుల్లిష్ మార్కెట్లో మనకి బేరిష్ అబాండన్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అయినట్టయితే మనకి 70% అనేది మనకి ఫామ్ అవుతుంది.
అండ్ మనకి బేరిష్ మార్కెట్లో మనకి బేరిష్ అబాండన్ బేబీ ప్యాటర్న్ అని మనకి ఫామ్ అయినట్లయితే మనకి 30% ఆఫ్ ది టైమ్స్ మనకి రిటర్న్ అనే రివర్సల్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. అంటే మనకి ప్రైమర్ ట్రెండ్ అనేది మనకి కంటిన్యూషన్ అనేది అవుతుంది. సో ఇది ఇది వచ్చేసరికి మనకి ఫ్రీక్వెన్సీ. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి ఇది ఏ టైంలో మనకి ఎక్కువగా అంటే ఏ టైంలో ఎక్కువగా ఫామ్ అయితే మనకి ఎలాంటి రివర్సల్ అవుతుందని మనం చేసుకుందాము. సో ఈ లైన్ వచ్చేసరికి మనకి 52 వీక్ హై అని చెప్పేసి అనుకుందాము. అండ్ ఈ లైన్ వచ్చేసరికి మనకి 52 వీక్ లో అని చెప్పేసి అనుకుందాము. అండ్ దీన్ని మనం 3 పార్ట్స్ కింద మనం డివైడ్ చేసినట్టయితే సపోజ్ మనకి ఇది మిడిల్ థర్డ్లో కనుక మనకి బులిష్ అంటే అప్ ట్రెండ్లో కనుక మనకి ప్యాటర్న్ కనుక మనకి ఫామ్ అయినట్టయితే మనకి రివర్సల్ అనేది మనకి చాలా ఎక్కువగా అనేది మనకు అవుతుంది. అంటే మనకి డౌన్ సైడ్ ప్రైస్ రివర్సల్ అనేది మనకి చాలా ఎక్కువగా అనేది అవుతుంది. అండ్ మనకి ఒకవేళ 52 వీక్ లోలో కూడా మనకి లైక్ ఇది ఫామ్ అయినట్టు అంటే బేరిష్ ట్రెండ్లో మనకి ఈ పాయింట్లో మనకి ఫామ్ అయినట్టయితే మనకి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అనేది మనకి చాలా ఎక్కువగా అనేది అవుతుంది. అండ్ 52 వీక్ హై దగ్గర మనకి ఫామ్ అయినట్టయితే అప్పుడు కూడా మనకి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అనేది అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఛాన్సెస్ అనేది మనకి చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే నేను ఇక్కడ చెప్పాను కదా లైక్ 70% ఆఫ్ ది ఛాన్సెస్ అని చెప్పేసి, ఈ ఓన్లీ 70% ఆఫ్ ఛాన్స్లో మనకి 52 వీక్ హై అంటే అప్పర్ థర్డ్లో కనుక మనకి ప్యాటర్న్ కనుక మనకి ఫామ్ అయినట్టయితే ఈ ప్యాటర్న్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి ఫెయిల్ అయ్యి మనకి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ అనేది మనకి చాలా ఎక్కువగా అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. సో ఇది వచ్చేసరికి మనకి ఫార్మేషన్. అండ్ నెక్స్ట్ మనం వాల్యూమ్ కనుక మనం చూసుకున్నట్టయితే వాల్యూమ్ అనేది మనకి ఈ ఫస్ట్ క్యాండిల్స్ ఏవైతే ఉంటాయో క్యాండిల్స్లో కూడా మనకి కంటిన్యూస్గా మనకి వాల్యూమ్ అనేది మనకి పెరుగుతూ వస్తుంది. అంటే లైక్ ఫస్ట్ 2 క్యాండిల్ చూసుకున్నట్టయితే మనకి గ్రీన్ అంటే గ్రీన్ వాల్యూమ్ బర్స్ అనేది మనకి ఫామ్ అవుతుంది. అండ్ థర్డ్ ఈ క్యాండిల్కి వచ్చేసరికి మనకి రెడిష్ అంటే సెల్లింగ్ ప్రెషర్ అనేది మనకి పెరుగుతుంది. కానీ మనకి ఇక్కడ ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ అనేది అవుతుందో బ్రేక్అవుట్ అయినప్పుడు మనకి వాల్యూమ్ అనేది మనకి ఇంకా హెవీగా అనేది మనకి వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి మనకి వాల్యూమ్ ప్యాటర్న్. వాల్యూమ్ అనేది మనకి కంటిన్యూస్గా మనకి పెరుగుతూనే వస్తుంది. అండ్ మనకి ఈ వాల్యూమ్ అనేది అంటే మనకి బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం చూసుకున్నట్టయితే మనకి ఇది రైజింగ్ వాల్యూమ్తో కంటే కూడా మనకి బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి ఒక లైక్ ఈ విధంగా మనకి ఇన్వర్టెడ్ యూ షేప్ ప్యాటర్న్ అయితే మనకి వాల్యూమ్ బార్స్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మనకి బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం చూసుకున్నట్టయితే. సో మన ఎంట్రీ కనుక మనం చూసుకున్నట్టయితే ఎంట్రీ వచ్చేసరికి మనకి ఈ థర్డ్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో థర్డ్ క్యాండిల్ యొక్క లోని బ్రేక్అవుట్ చేసిన తర్వాత లేదంటే మనకి గ్రీన్ క్యాండిల్ యొక్క లోని కనుక మనకి బ్రేక్అవుట్ చేసిన తర్వాత రెండింటిలో ఏది లో ఉంటే ఆ లో ప్రైస్ని లో పాయింట్ని మనం తీసుకోవాలి. దాన్ని బ్రేక్ చేసిన తర్వాత మనం అందులో ఎంట్రీ అయితే మనం తీసుకోవాలి. అండ్ స్టాప్ లాస్ వచ్చేసరికి మనకి ఈ డోజీ క్యాండిల్ యొక్క హై ప్రైస్ ఉంటుంది కదా, హై ప్రైస్ దగ్గర మనం డోజీ క్యాండిల్ లైక్ స్టాప్ లాస్ అయితే మనం పెట్టుకోవాలి. సో ఇంకా మీరు కన్ఫర్మేషన్ కోసం మీరు చూడాలనుకున్నట్టయితే లైక్ ఈ లో పాయింట్ మనం బ్రేక్ అయిన తర్వాత అంటే దీని ఫాలోఅప్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఈ ఫాలోఅప్ క్యాండిల్ని కూడా మనం వదిలేసి దాని తర్వాత థర్డ్ క్యాండిల్ మనం ఎంట్రీ అయితే మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకి మోస్ట్లీ ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మనకి ఎండ్ అయిపోయిన తర్వాత అంటే మనకి ప్యాటర్న్ అనేది ఎండ్ అయిన తర్వాత మనకి ఈ బ్రేక్అవుట్ అవ్వడానికి మనకి లైక్ 2 to 6 డేస్ టైం అనేది మనకి పడుతుంది ఫ్రెండ్స్. అంటే మనకి చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఉంది కదా, బేరిష్ అబాండన్ బేబీ ప్యాటర్న్. ఈ బేబీ ఈ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అయిన తర్వాత ఈ బ్రేక్అవుట్ అంటే మనకి డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ మనకి బ్రేక్అవుట్ అవ్వాలి అని అంటే మనకి 2 to 6 డేస్ అనేది మనకి టైం పడుతుంది. సో ఆ 2 to 6 డేస్లో మనకి బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం అందులో ఎంట్రీ అయితే మనం తీసుకోవచ్చు. అండ్ మనకి బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఏదైతే ఉంటుందో ఈ డౌన్ ట్రెండ్ మనకి ఎండ్ అవ్వడానికి మనకి 1 వీక్ నుంచి మనకి 2 వీక్స్ అనేది మనకి టైం పడుతుంది. అంటే మనకి 7 డేస్ నుంచి మనకి 14 డేస్ అనేది మనకి టైం పడుతుంది ఫ్రెండ్స్. బ్రేక్అవుట్ అవ్వడానికి మనకి 2 to 6 డేస్ టైం పడుతుంది. అండ్ మనకి ఈ ట్రెండ్ అంటే డౌన్ ట్రెండ్ ఏదైతే ఉంటుందో బ్రేక్అవుట్ అయిన తర్వాత రివర్సల్ అది మనకి ఎండ్ అవ్వడానికి మనకి 7 to 14 డేస్ అయితే మనకి టైం పడుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి నేను మీకు డైలీ చార్ట్లో నేను మీకు చెప్తున్నాను. అదే మీరు లైక్ ఇంట్రాడే కోసం మీరు చూసుకున్నట్టయితే మీరు 2 to 6 క్యాండిల్ బార్స్ అయితే మీరు చూసుకోవచ్చు బ్రేక్అవుట్ అవ్వడానికి. అండ్ ట్రెండ్ రివర్సల్ యొక్క అంటే ఎండ్ చూసుకున్నట్టయితే మనకి 7 to 14 బార్స్ అయితే మనము చూసుకోవచ్చు అన్నట్టు ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి బ్రేక్అవుట్. సో ఎంట్రీ కూడా మనం చూసుకున్నాము అండ్ స్టాప్ లాస్ కూడా మనం చూసుకున్నాము. అండ్ మనకి బ్రేక్అవుట్ ఎంత టైం పడుతుంది బ్రేక్అవుట్ అవ్వడానికి అని కూడా మనం తెలుసుకున్నాము. అండ్ తర్వాత మనకి టార్గెట్ రీచ్ అవ్వడానికి కూడా మనకి ఎంత టైం పడుతుంది అన్నది కూడా మనం చూసుకున్నాము. సో మనం టార్గెట్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలో మనం చూద్దాము. సో సపోజ్ ఫస్ట్ మనకి దీన్ని లైక్ ఇప్పుడు ట్రెండ్ ఉంటుంది కదా, సో మనకి ఈ క్యాండిల్ యొక్క లో మనకి క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో మన క్యాండిల్ యొక్క లో వచ్చేసరికి మనం 10 అనుకుందాము అండ్ దీని హై వచ్చేసరికి మనకి సపోజ్ 20 అనుకుందాము. సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ మనం చూసుకున్నట్టయితే 20 - 10 అంటే మనకి డిఫరెన్స్ వచ్చేసరికి మనకి 10. సో మనం ఏం చేయాలంటే మనకి లైక్ ఒకవేళ మనకి మోస్ట్లీ మనకి ట్రెండ్ రివర్సల్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మనము లైక్ లాంగ్ పొజిషన్కి క్యాలిక్యులేట్ చేద్దాము, దాని తర్వాత మనము షార్ట్ పొజిషన్కి మనం క్యాలిక్యులేట్ చేద్దాము. సో మనకి ఈ ట్రెండ్ ఇది ప్యాటర్న్ అనేది మనకి ఫెయిల్ అయ్యి అప్ సైడ్ వెళ్ళిందని చెప్పేసి అనుకుందాం ఫస్ట్. సో అప్పుడు మనం ఏ విధంగా ప్రైస్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే 20 + 10 ఇంటూ
54%. సో మీకు డౌట్ రావచ్చు 54% ఏందని చెప్పేసి. సో మనకి బులిష్ సైడ్ మనకి బ్రేక్అవుట్ అయినట్టయితే, అంటే లాంగ్ పొజిషన్ సైడ్ మనకి బ్రేక్అవుట్ అయినట్టయితే మనకి ఈ టార్గెట్ని మనకి 54% ఆఫ్ ది టైమ్స్ అన్నది మనకి టార్గెట్ని మనకి రీచ్ అనేది అవుతుంది. అండ్ ఒకవేళ మనకి షార్ట్ పొజిషన్ సైడ్ అంటే మనకి డౌన్ సైడ్ అంటే ట్రెండ్ రివర్సల్ కనుక మనకి అయినట్టయితే ఆ టార్గెట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ టార్గెట్ ప్రైస్ మనకి 53% ఆఫ్ ది టైమ్స్ని ఆ టార్గెట్ అన్నది మనకి రీచ్ అవుతుంది అన్నట్టు ఫ్రెండ్స్. అందుకే నేను ఇక్కడ 54% అన్నది నేను తీసుకున్నాను. సో మీరు కూడా ఈ నెంబర్ని మీరు మంచిగా గుర్తుపెట్టుకోవాలి. సో అప్పుడే మనకి టార్గెట్ ప్రైస్ అనేది మనకు వస్తుంది. సో మనకి 20+10 × 54% అంటే మనకి ఇక్కడ మనకి 54% అంటే మనకి 0.54 వస్తుంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 20+10 × 0.54. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 20+5 5.4 అంటే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి మనకి 25.4. అంటే మనకి అప్సైడ్ కనుక మనకి బ్రేక్అవుట్ అయినట్టయితే, మనకి ప్యాటర్న్ కనుక మనకి ఫెయిల్ అయినట్టయితే, అప్సైడ్ కనుక మనకి బ్రేక్అవుట్ అయినట్టయితే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి మనకి 25.4. అదే మనకి డౌన్ సైడ్ కనుక మనం చూసుకున్నట్టయితే, డౌన్ సైడ్ కనుక మనకి బ్రేక్అవుట్ అయినట్టయితే మనకి ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, అంటే మనకి లోవర్ ప్రైస్ వచ్చేసరికి మనకి 10 రూపీస్. సో మనకి 10 మైనస్ అంటే మనకి ఇది మన 10 ఆల్రెడీ మనకి డిఫరెన్స్ కూడా 10 ఉంది. సో మనకి 10 మైనస్ 10 అంటే మనకి 0 అవుతుంది. సో అప్రాక్సిమేట్లీ మనం ఇది 5 రూపీస్ అని చెప్పేసి అనుకుందాం డిఫరెన్స్ వచ్చేసరికి. అంటే ఎగ్జాక్ట్గా మనకి 50% అయితే మనకి ప్రైస్ మూవ్మెంట్ రాదు కదా. సో మనకి 10 మైనస్ 5 అంటే మనకి 10 మైనస్ 5 ఇంటూ మనకి 53% అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఎందుకంటే మనకి డౌన్ సైడ్ మనకి వెళ్ళినట్టయితే మనకి టార్గెట్ వచ్చేసరికి మనకి 53%. సో మనకి 10 మైనస్ 5 × 53% లో 5 × 53% అంటే మనకి అప్రాక్సిమేట్లీ మనకి మనకి 53% అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 10 మైనస్ 5 × 0.53. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 10 మైనస్ 5 × 0.5 అంటే మనకి 5 5 25 అంటే మనకి అప్రాక్సిమేట్లీ మనకి 2.5 రూపీస్ అన్నది మనకు వస్తుంది. సో మనకి డౌన్ సైడ్ టార్గెట్ మనం చూసుకున్నట్టయితే మనకి 7.5 రూపీస్ అన్నట్టు. అంటే మనకి డౌన్ సైడ్ కనుక మనకి బ్రేక్అవుట్ అయినట్టయితే మనకి టార్గెట్ వచ్చేసరికి మనకి 7.5 రూపీస్, అప్సైడ్ కనుక మనకి బ్రేక్అవుట్ అయినట్టయితే మనకి టార్గెట్ వచ్చేసరికి మనకి 25.5 రూపీస్. అంటే నేను ఇక్కడ 10 రూపీస్ నేను ప్రైస్ మూమెంట్ అన్నది నేను ఒక సింగిల్ క్యాండిల్ స్టిక్లో నేను మీకు చెప్పాను. అది కాకుండా మనకి లైక్ 18 నుంచి 20 రూపీస్ అట్లా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే మనకి క్యాలిక్యులేషన్స్ అనేది మనకి ఇంకా ఈజీగా అనేది మీకు వస్తుంది. సో మనం క్యాలిక్యులేట్ టార్గెట్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలో మీకు ఈజీగా అర్థమైపోయిందని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ మనం ఇందులో స్ట్రక్చర్ చూసుకున్నాము, ఏ విధంగా స్ట్రక్చర్ ఉంటుందని చెప్పేసి. దాని తర్వాత మనకి ఫార్మేషన్ అంటే ఏ టైంలో మనకి ఇది ఫామ్ అవుతుందో కూడా మనం చూసుకున్నాము. అండ్ ఇందులో మనకి వాల్యూమ్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో కూడా మనం చూసినాము. అండ్ దాని తర్వాత ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ ఏ విధంగా ప్లేస్ చేసుకోవాలి అండ్ ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలో కూడా మనం చూసినాము. అండ్ దాని తర్వాత మనం ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి అండ్ ఎగ్జిట్ ఇది మనకి ఎగ్జిట్ అంటే టార్గెట్ని రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అండ్ టార్గెట్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలో కూడా మనం వీడియోలో అయితే మనం చూసినాము. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి బేరిష్ అబాండన్ బేబీ ప్యాటర్న్. సో మనం ఇప్పుడు లైక్ రియల్ చార్ట్లో అయితే మనం చూసాము. సో దట్ ఏంటంటే మీకు లైక్ ఈ ప్యాటర్న్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అని మనం దీన్ని ఏ విధంగా అనలైజ్ చేసుకోవాలన్నది మీకు ఈజీగా అనేది అర్థమైపోతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్లో నేను డైలీ చార్ట్లో అయితే నేను మీకు చూపిస్తున్నాను. మనకి ఈ ప్యాటర్న్ వచ్చేసి మనకి 30 ఏప్రిల్ 2020 రోజు అయితే మనకి ఇది ఫామ్ అయింది. సో మనకి ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ అనేది మనకి ఫామ్ అయింది 29 ఏప్రిల్ రోజు. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే మనకి ఒక డోజీ క్యాండిల్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అయింది. సో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే జరిగింది. దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ గ్యాప్ డౌన్ జరిగి ఒక బేరిష్ క్యాండిల్ అనేది మనకు ఫామ్ అయింది. మనం చూడొచ్చు ఇక్కడ మనకి బేరిష్ అబాండన్ బేబీ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత మనం చూడొచ్చు దాని తర్వాత కంటిన్యూస్గా మనకి ప్రైస్ అనేది మనకి డౌన్ సైడ్ అనేది వెళ్ళిపోయింది. అండ్ అది కాకుండా మనకి చూసుకున్నట్టయితే మనకు ఒక ట్రెండ్ లైన్ దగ్గర అంటే మనకి అప్పర్ రెసిస్టెన్స్ లైన్ దగ్గర మనకి ఈ బేరిష్ అబాండన్ బేబీ ప్యాటర్న్ అనేది మనకు ఫామ్ అయింది. అండ్ మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, మోస్ట్లీ మనకి ఇది బేరిష్ అబాండన్ బేబీ ప్యాటర్న్ అండ్ బులిష్ అబాండన్ బేబీ ప్యాటర్న్ అనేది మనకి మోస్ట్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్ దగ్గర అనేది ఫామ్ అవుతుంది. అది వచ్చేసరికి మనకి ఛానల్స్ కావచ్చు, లేదంటే మనకి ట్రెండ్ లైన్స్ కావచ్చు, లేదంటే లాంగ్ అంటే మేజర్ ట్రెండ్ లైన్స్ ఉంటాయి కదా అవి కావచ్చు, లేదంటే మనకి మూవింగ్ యావరేజెస్ ఉంటాయి కదా అవైనా కావచ్చు. కానీ మోస్ట్లీ మనకి ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్ దగ్గర అనేది మనకి ఫామ్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఇది బేరిష్ అబాండన్ బేబీ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. దాని తర్వాత మళ్ళీ మనకి ప్రైస్ అనేది మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 1 2 3 4 5 అంటే 6 డేస్ టైం అయితే పట్టింది. 6 డేస్ టైం పట్టిన తర్వాత మళ్ళీ మనకి ఈ లోవర్ లెవెల్స్ మనకి బ్రేక్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ మనకి కిందకైతే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ఒక బులిష్ అబాండన్ బేబీ ప్యాటర్న్ కూడా మనకి ఇక్కడ కనిపించింది. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, దాని తర్వాత మనకు ఒక డోజీ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. కానీ మనకి థర్డ్ క్యాండిల్ వచ్చేసరికి మళ్ళీ మనకి ఒక అంటే ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బేరిష్ బులిష్ క్యాండిల్ కాకుండా మనకి ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. దాని తర్వాత మళ్ళీ మనకి ప్రైస్ రివర్సల్ అనేది అయిపోయింది.
సో మనకి బుల్లిష్ అబండన్ బేబీ ప్యాటర్న్ కూడా మనకి ఫెయిల్యూర్ అంటే 30% ఏదైతే మనకి ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఉంటుందో ఆ ఫెయిల్యూర్ ఛాన్స్లో ఇది ఒక మనకి మంచి ఎగ్జాంపుల్ అన్నట్టు ఫ్రెండ్స్. సో మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకున్నట్టయితే మనకి ఐసిఐసిఐ బ్యాంక్. సో ఐసిఐసిఐ బ్యాంక్లో కూడా మనకి ఆల్మోస్ట్ మనకి సేమ్ టైంలోనే మనకి ఈ ప్యాటర్న్ అయితే మనకి ఫామ్ అయింది ఫ్రెండ్స్. సో మనం చూడొచ్చు ఇది మనం చూసుకున్నట్టయితే 30th April రోజు మనకి ఒక డోజీ క్యాండిల్ అయితే మనకి ఫామ్ అయింది అండ్ 29th April రోజు మనకు ఒక గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. దాని తర్వాత మనది మనకి 4th May రోజు అంటే మనకి హాలిడేస్ తర్వాత మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్యాండిల్ మనకు ఒక బేరిష్ క్యాండిల్ అన్నది ఫామ్ అయింది. సో మనకి ఇక్కడ బేరిష్ అబండన్ బేబీ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అయిన తర్వాత మళ్ళీ మనకి డౌన్ సైడ్ అనేది మనకి కంటిన్యూస్గా వెళ్ళిపోయి మనకి ప్రీవియస్ సపోర్ట్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ సపోర్ట్ లైన్ని టెస్ట్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ మనకి సేమ్ ప్రైస్ లెవెల్కి వచ్చింది ఫ్రెండ్స్. మనం చూసుకున్నట్టయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఒక మళ్ళీ మనకి ప్యాటర్న్ అనేది ఒక రెసిస్టెన్స్ లైన్ దగ్గరనే మనకి ఫామ్ అయింది. సో మనకి మోస్ట్లీ ఈ అబండన్ బేబీ ప్యాటర్న్స్ అన్నది అంటే రివర్సల్స్ అన్నది మనకి మోస్ట్లీ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్ దగ్గరనే మనకి ఫామ్ అవుతుంది. మనకి వాల్యూమ్ కూడా మనం చూసుకున్నట్టయితే ఈ ప్యాటర్న్ మనకి ఫామ్ అవుతున్నప్పుడు స్లైట్గా మనకి పెరగడం అయితే జరిగింది అండ్ దాని తర్వాత మళ్ళీ మనకి పడిపోవడం అయితే జరిగింది. సో మనం హెచ్డిఎఫ్సీలో కూడా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ హెచ్డిఎఫ్సీలో కూడా మనం చూసుకున్నట్టయితే మనకి వాల్యూమ్ అనేది మనం కంటిన్యూస్గా ఈ ప్యాటర్న్ ఫామ్ అయ్యేంత వరకు మనకి రేజ్ అయింది అండ్ దాని తర్వాత మళ్ళీ మనకి పడిపోవడం అయితే జరిగింది. చెప్పాను కదా ఇన్వర్టెడ్ యూ షేప్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అవుతుందని చెప్పేసి. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి బేరిష్ అబండన్ బేబీ ప్యాటర్న్ అండ్ ఈ వీడియో మీకు కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను అండ్ కాన్సెప్ట్ కూడా మీకు క్లియర్ అయిందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ అదేవిధంగా నా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, జై హింద్.